మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకించి చుట్టూ ఉన్నారు ఆయన ఏ వన్లు ఏ టూలు ఏ త్రీలు చాలామంది. వాళ్ళందరూ సూట్ కేస్ కంపెనీలు పెట్టడం సృష్టించటం కానీ ప్రజా సంక్షేమం పేరుతో ప్రజల సంపద దోచుకోవటం కానీ అరితేరిని వాళ్ళు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో కంపెనీ అనేది ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు, దానిలో సందేహం ఎటువంటి లేదు. ఈ బృందం రాజధాని విషయంలో అసత్య ప్రచారాలు చేయటం, విష ప్రచారాలు చేయటం మనం చూడటం జరిగింది. వివిధ కారణాలు చూపెట్టి కులం పేరు మీదో ప్రాంతం పేరు మీదో వాళ్ళు వీళ్ళు వేల ఎకరాలు కొన్నారనో లేకపోతే వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందనో రకరకాలైన ప్రచారాలు చేశారు. కానీ ఇవాళ వారి బృందం ఎంత హీనమైన స్థాయికి దిగజారింది అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం, దొంగ సాక్ష్యాలు సృష్టించే స్థాయికి ఆ బృందం దిగజారటం, చాలా హీనమైన స్థితికి దిగజారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే కోరేది, చాలామంది వైకాపా నాయకులు చెప్తూ ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధైర్యం ఉంది, అసలు ఆయనకున్న ధైర్యం ఎవరికి ఉంది ఎవరికి లేదు, చాలా ఏ నిర్ణయాలు చేసినా బ్రహ్మాండంగా ధైర్యంగా చేస్తారని చెప్పి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని ప్రకటించినప్పుడు అసెంబ్లీలో అమరావతిలోనే రాజధాని ఉంటుంది, నేను కూడా మద్దతు ఇస్తున్నా, 30,000 ఎకరాలు ఉండేటట్టు చూడండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా, ఒకటి. రెండు, పలు సందర్భాల్లో వైకాపాకు సంబంధించిన అగ్రనేతలు చాలామంది ఎన్నికల ముందు కూడా మా ముఖ్యమంత్రి ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, రాజధాని ఇక్కడే ఉంటుంది, మీరు అసత్య ప్రచారాలు నమ్మద్దు, మేము రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవమా కాదా. మరి అటువంటప్పుడు నాకు అర్థం కాని ఒకటి ఉంది, మీరు అధికారం కోసం ఆ రోజు అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను రాజధానికి అనుకూలం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వైకాపా నాయకులు అందరూ చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్సు ఎందుకు మారిందో మాకైతే తెలియదు, కానీ నిజంగానే మీకు ధైర్యం ఉంది కదా, మీకు ధైర్యం ఉన్నప్పుడు నాకు ఈ అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదు ధైర్యంగా చెప్పండి, అది వదిలేసి దాని మీద ఇదిగో ఈ కుంభకోణం ఉంది ఆ కుంభకోణం ఉంది ఇది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇంత తప్పుడు కేసులు పెట్టి హీనమైన స్థితికి, తప్పుడు సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు సృష్టించే హీనమైన స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు దిగజారటం అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.